హాయ్, వెల్కమ్ టు ఫిల్మ్ బీట్ తెలుగు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని రోజులుగా దుబాయ్ లో సాహో షూటింగ్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గత 50 రోజులుగా దాదాపు 2,050 మంది చిత్ర బృందం సినిమాకు పనిచేశారు. దాదాపు 3 వారాల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ ఇక్కడ చిత్రీకరించారు. టైగర్ జిందాహై తర్వాత ఎక్కువ రోజులు దుబాయ్ లో షూటింగ్ జరుపుకున్న భారతీయ సినిమా ఇదే. షూటింగ్ ముగిసిన అనంతరం ప్రభాస్ దుబాయ్ మీడియాతో మాట్లాడారు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ఇతర అంశాలను పంచుకున్నారు. నా సినీ కెరీర్ లో చేసిన అతిపెద్ద యాక్షన్ సీక్వెన్స్ మూవీ ఇదే. ఈ సినిమాకు చేసినంత రిస్కీ సీన్లు ఎప్పుడు చేయలేదు. ఇందులో బైక్ రేసింగ్ సీన్లలో నా జీవితంలో ఎప్పుడు నడపనంత వేగంగా బైక్ నడిపానని ప్రభాస్ వెల్లడించారు. రంజాన్ సీజన్ కావడంతో షూటింగ్ కు అడ్డంకులు ఏర్పడతాయని భావించాం, కానీ దుబాయ్ ప్రభుత్వం మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా సహకారం అందించారు. మా కోసం దుబాయ్ టీమ్ ట్రాఫిక్ కూడా నిలిపేశారు. ఇక్కడ ప్రభుత్వం సినిమా షూటింగ్ లకు అయ్యే ఖర్చుతో 30% రిబేట్ ఇస్తుంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. గతంలో బాహుబలి కోసం దాదాపు 10 కేజీల బరువు పెరిగాను. అయితే అన్ని సినిమాలకు అలాంటి ఫిజిక్ అవసరం ఉండదు, అందుకే సాహో కోసం బరువు తగ్గాను. స్పెషల్ డైట్ ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఇక బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ విషయానికొస్తే, కరణ్ జోహార్ ఆఫర్ చేసిన 2 సినిమాలను నేను రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. ఈ రూమర్స్ గురించి కరణ్ జోహార్ కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. మా ఇద్దరి మధ్య మంచి ర్యాపో ఉంది అని రెబల్ స్టార్ తెలిపారు. ఇండియా వెళ్ళగానే మహానటి సినిమా చూస్తాను. నాకు ఎంతో నచ్చిన నటి సావిత్రి. బాలీవుడ్ దర్శకుల్లో రాజ్ కుమార్ హిరాని చిత్రాలంటే ఇష్టమని, ప్రస్తుతం ఆయన తీస్తున్న సంజు మూవీ ట్రైలర్ ఎంతో నచ్చిందని తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.